ప్రస్తుత ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్ కు దూరంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20 నుండిన భారత్ ధర్మశాలలో న్యూజిలాండ్ తో తరపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ కు హార్దిక్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. హార్దిక్ ను హుటాహుట్న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా లిటిన్ దాస్ కుట్న స్ట్రైక్ డ్రైవ్ ను ఆపబోయి హార్దిక్ ఎడమ కాలుని గాయపరుచుకున్నాడు. బంతి ఆపే ప్రయత్నంలో హార్దిక్ మడమ మడత పట్టడంతో నొప్పితో వెలవెల్లాడుతూ ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్లను కోహ్లీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా హార్దిక్ బరిలోకి దిగలేదు. హార్దిక్ గాయం అంత తీవ్రమైంది కాదని మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ చెప్పినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం హార్దిక్ న్యూజిలాండ్తో మ్యాచ్కి దూరం కానున్నట్లుగా తెలుస్తోంది.